హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే గిట్ మీద ఎక్కువ వర్క్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మిన్ కానీ, ఒక మిడిల్వేర్ అడ్మిన్ కానీ, ఎవరన్నా నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నోళ్ళు ఎవరన్నా సరే, నార్మల్గా గిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో గిట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది ఏమొచ్చి వర్జన్ కంట్రోల్. అంటే మనకి వర్జన్స్ ఉంటాయి నార్మల్గా, వర్జన్ 1, వర్జన్ 2, వర్జన్ 3 అని. సో నార్మల్గా వర్జన్ అంటే ఏమి కాదు, సో నార్మల్గా ఒక టాస్క్ లాగా అనుకోండి. నార్మల్గా మనం ఏమైనా వర్క్ చేసినప్పుడు ఒక టాస్క్ లాగా క్రియేట్ చేసుకుంటాం కదా, సో ఆ టాస్క్ లాగా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టాస్క్ 1 మీద ఏమైనా వర్క్ చేస్తాము, సో టాస్క్ 1 సక్సెస్ఫుల్ అయిపోయి టాస్క్ 2లోకి వెళ్తాం. ఓకే, టాస్క్ 2 సక్సెస్ అయిపోయి టాస్క్ 3కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టాస్క్ 3 వర్క్ చేయడం వల్ల టాస్క్ 2కి ఏమైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి, మనకు ప్రాబ్లం కదా. సో అప్పుడు ఏం చేస్తారు, టాస్క్ 2 లాస్ట్ అయితే ఎప్పుడైతే బాగా పనిచేసిందో దానికి రివర్ట్ అయిపోవచ్చు. సో ఆ ఆప్షన్స్ అన్నీ మన దగ్గర గిట్ ఇస్తుంది నార్మల్గా. అంటే ఏంటంటే, మనం ప్రతిసారి మనం వర్క్ చేస్తుంది ఏదన్నా సరే మనం క్లౌడ్లోకి పుష్ చేసుకున్నాం అనుకోండి, మనకి సింపుల్గా మనం ముందు దానికి రివర్ట్ అయిపోయే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి. సో నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. సో నార్మల్గా ఇక్కడ నార్మల్ దాని ఇంట్రడక్షన్, నార్మల్గా గిట్ ఏంటి, గిట్ ఎందుకు యూజ్ చేస్తాము అన్న థింగ్స్. నార్మల్గా ఏంటంటే, ఇలా ఎలాంటి వర్క్ అన్న, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అని చెప్పి మెన్షన్ చేశారు, అంటే సాఫ్ట్వేర్ ఏదన్నా సరే మనం ఫైల్స్లోనే డైరెక్టరీలోనే స్టోర్ చేసుకుంటాం. సో ఏంటంటే, గిట్ అనేది ఈ ఫైల్స్ని, ఈ స్టోరేజ్ని ఇండెక్సెస్తో స్టోర్ చేసుకుంటుంది. నార్మల్గా ఇండెక్సెస్ ఉంటాయి కదండి, నార్మల్గా మనం వర్క్ చేసినప్పుడు లైనెక్స్లో కానీ విండోస్లో కానీ ఇండెక్సెస్ ఉంటాయి. సో ఆ ఇండెక్సెస్తో ఇది వర్క్ అవుతుంది. నార్మల్గా గిట్ ఏంటంటే నార్మల్గా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, లేదు అంటే దాన్ని ఏమంటారంటే వర్జన్ కంట్రోల్ అని కూడా అంటారు నార్మల్గా. ఓకే, ఎలాగంటే మనం మైక్రోసాఫ్ట్ విండోస్లో కానీ ఫోటోషాప్లో కానీ ఎలా వాడతాం, నార్మల్గా ఇప్పుడు మనం ఏదో వర్డ్లో ఏదో రాసాం, అది తప్పు అనుకోండి, కంట్రోల్ సి కొడతాం, అంతే కదండి. నార్మల్గా నేను ఏదో టప్పుగా టైప్ చేసినా కంట్రోల్ సి, ఏంటంటే అన్డూ చేస్తాం నార్మల్గా. సేమ్ అదే మీకు ఒక డిప్లాయ్మెంట్ అయిపోయి అప్లికేషన్లో ఏమైనా చేంజెస్ అయ్యాయి అనుకోండి, సో దట్స్ డజన్ ఫైన్. సో ఏంటంటే నార్మల్గా కమిట్ ఐడి ఒకటి ఏదైతే ఉంటుందో, ఆ కమిట్ ఐడి మనకు తెలిసినప్పుడు సో మనం రివర్ట్ అయిపోవచ్చు. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, నార్మల్గా వర్జన్ 1, వర్జన్ 2, వర్జన్ 3. సో వర్జన్ 1 అనేది నార్మల్గా ఒక టాస్క్, సో అది అయిపోయాక వర్జన్ 2కి వెళ్ళారు, అంటే టాస్క్ 2కి వెళ్ళారు. సో టాస్క్ 2 కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. తర్వాత ఏంటి, టాస్క్ 3కి వెళ్ళారు. సో టాస్క్ 3 దగ్గరికి వెళ్ళినప్పుడు టాస్క్ 2లో ఏదో ఇష్యూ వచ్చింది. అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఏదన్నా సరే మనం ఒక వెబ్ పేజ్లో రాస్తున్నప్పుడు ఒక దగ్గర ఒక వేరియబుల్ ఇస్తాం, ఒక దగ్గర ఒక వేరియబుల్ ఇస్తాం, వేరియబుల్ ఏమి డిఫరెన్స్ ఇచ్చింది అనుకోండి, తేడా కొట్టినట్టే. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా అప్పుడు ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాస్క్ దగ్గర ప్రాబ్లం వచ్చింది కాబట్టి వర్జన్ 2కి డైరెక్ట్గా రివర్ట్ అయిపోతాం. సో అలా డైరెక్ట్గా రివర్ట్ అయినప్పుడు ఏం చేస్తుంది, వర్జన్ 2 దగ్గర ఎక్కడైతే బాగా పనిచేస్తుందో ఆ ప్లేస్కి మనం వెళ్ళిపోయినట్టు. అంటే మీకు నార్మల్గా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో చెప్పట్లేదు, నార్మల్గా డేఆప్స్ లెవెల్లో కూడా చెప్పట్లేదు, మీకు నార్మల్ వర్డ్స్లో అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే. సో ఇది అయిపోయాక మనం నార్మల్గా ఎలాగంటే డెవలప్మెంట్లో చేద్దాం, నార్మల్గా ఒక ఫైల్ తీసుకొని ఫైల్ మోడిఫికేట్ చేసి అవన్నీ చేద్దాం. సో నార్మల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాలి నేను చెప్దాం అనుకుంటా, నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థం కావాలి. నేను నార్మల్గా ఏంటంటే కమాండ్స్ ఇవి అని చెప్పి చేసేయచ్చు, బట్ ఏంటంటే విదౌట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ గో దట్ దెర్ ఇస్ నో వాల్యూ. సో అందుకే ఏంటంటే నార్మల్గా ఈ థింగ్ అని నార్మల్గా టెక్నికల్ వర్డ్స్లో చెప్తున్నాను నార్మల్గా. సో ఏంటంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్జన్ 1కి వర్జన్ 2కి కంపేర్ చేసుకొని మనం ఏదైతే మోడిఫికేషన్ చేస్తామో అవన్నీ చూడొచ్చు, వర్జన్ 2కి వర్జన్ 3కి. అంటే ఇందాక మీకు చెప్పాను కదా, నార్మల్గా వర్జన్ 3లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో నేను దాన్ని రిజాల్వ్ చేయాలంటే నేను వర్జన్ 2కి వర్జన్ 3కి డిఫరెన్స్ చూసాను అనుకోండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో నాకు తెలుస్తుంది. ఓకే, సో అది తెలిసినప్పుడు నేను దాన్ని మోడిఫై చేస్తే నాకు ఇష్యూ రిజాల్వ్ అవుద్ది. సో అలాగా గిట్ చాలా ఇంపార్టెంట్. అదే నార్మల్గా మనం గిట్ లేకుండా నార్మల్గా చేసామనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది అనేది ఈ కార్టూన్ ఒక పిక్చర్లో తెలుస్తుంది. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫైల్ రాసుకున్నాను, ఒక నార్మల్గా ఒక కోడ్ రాసుకున్నా, జావాలోనో కానీ దేంట్లో కానీ ఒక కోడ్ రాశాను. సో నేనేం చేశాను, అది బాగా పనిచేసింది కదా అని చెప్పి నేను డాక్స్ అని చెప్పి పెట్టుకున్నాను. ఎవరో దాన్ని కమెంట్ చేశారు, సో ఇది బాగాలేదు అని, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసావు, సో నువ్వు ఈ వేరియబుల్ అనేది 3 to 4 times డిక్లేర్ చేసావు, ఇదిగో కమెంట్స్ అని చెప్పి పెట్టారు. సో ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని మళ్ళీ డాక్గా తీసుకొని, మళ్ళీ దాన్ని బ్యాకప్గా తీసుకొని, మళ్ళీ దాన్ని మోడిఫై చేస్తాం, అంతే కదా. నార్మల్గా ఒకళ్ళు ఎవరన్నా మనకి చూపించినప్పుడు దాన్ని బ్యాకప్ తీసుకొని మళ్ళీ వర్క్ చేస్తాం, మళ్ళీ అది పంపించినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ అందులో ఈ తప్పు ఉంది అని చెప్పి చూపిస్తారు. సో అప్పుడు ఏమవుద్ది, ఒక ఫైల్నే మనం ప్రతిసారి ఒక దగ్గర బ్యాకప్ తీసుకొని దాన్నే మోడిఫై చేసి మళ్ళీ బ్యాకప్ తీసుకొని మళ్ళీ మోడిఫై చేయడం, అప్పుడు మనకేంటి, లోకల్లో స్టోరేజ్ వేస్ట్ అయిపోద్ది.
అంటే లోకల్గా మీరు 1 GB ఫైల్ అలా తీసుకున్నారు అనుకోండి, ఒక అప్లికేషన్ పెద్ద అప్లికేషన్ ఉంది 1 GB ఫైల్, సో అందులో తప్పు చూపించారు. సో నేను ఏంటి చేశాను, ఆ ఫైల్ని 1 GB ఫైల్ని బ్యాకప్గా తీసుకున్నాను. తర్వాత కమెంట్స్ అన్నీ మోడిఫై చేశాను, మళ్ళీ కమెంట్స్ పెట్టాక మళ్ళీ నేను పుష్ చేశాను, మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం అన్నారు. సో మళ్ళీ బ్యాకప్ తీసుకొని, అంటే ఈ థింగ్స్ అన్నీ, అంటే ఇలాంటి బ్యాకప్ థింగ్స్ లేకుండా ఎప్పుడన్నా సరే మనం ఎలాంటి టాస్క్ అయినా వెళ్ళిపోయేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గిట్ వర్జన్లో చూద్దాం నార్మల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ డాట్ ఆప్స్ అని చెప్పి ఒకటి పెట్టా, తర్వాత ఏం చేశా, ఒకళ్ళు నాకు రివ్యూ ఇచ్చాక మళ్ళీ సేమ్ ఈ గిట్ ఈ ఫైనల్ డాట్ డాక్స్ అని నేను ఎడిట్ చేసుకున్నా. సో ఎవరైనా కమెంట్ పెడితే మళ్ళీ నేను దాన్ని సేవ్ చేసుకున్నా. నాకు మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోవాలి అంటే సింపుల్గా ఇక్కడే నేను ఏదైతే కమిట్ చేశానో, కమిట్ అంటే ఏం లేదు నార్మల్గా, కమిట్ అంటే క్లౌడ్కి పుష్ చేయడం. సో ఇక్కడ నేను సింపుల్గా ఏదైతే నేను పుష్ చేశానో అక్కడికి నేను వెళ్ళిపోగలను. సో గిట్తో ప్లస్ పాయింట్స్ అవి. సో అది నార్మల్గా, అంటే మీ క్లారిటీకి అర్థమై ఉంటుంది, ఒకవేళ అర్థం కాకపోతే నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు అర్థం అవుతుంది ఇంకా. సో నార్మల్గా గిట్ మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ఇలా ఒక వర్క్ ఫ్లో ఉంటుంది. నార్మల్గా ఈ పర్సన్ అనేది ఉన్నాడు, సో ఈ పర్సన్ అంటే లెట్స్ ఎగ్జాంపుల్ లైక్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ కరోనా వల్ల. ఓకే, సో ఈ కరోనా వల్ల ఏంటంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు. సో మనం ఏం చేస్తున్నాం, నేను ఒక ఫోల్డర్ని మోడిఫై చేస్తాను, తిను ఒక ఫోల్డర్ని మోడిఫై చేస్తాడు, అంటే పర్సన్ ఏ పర్సన్ బి పర్సన్ సి అనుకుందాం. పర్సన్ ఏ ఒక ఫోల్డర్ని మోడిఫై చేస్తున్నాడు, పర్సన్ బి ఒక ఫైల్ని మోడిఫై చేస్తున్నాడు, పర్సన్ సి కూడా ఒక ఫైల్ని మోడిఫై చేస్తున్నాడు. ఓకే, సో ముగ్గురు దగ్గర లోకల్లో ఉన్నాయనుకోండి, తిను మోడిఫై చేసింది నాకు తెలియదు కదా, తిను మోడిఫై చేసింది నాకు తెలియదు కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా పర్సన్ ఏ ఏమైనా మోడిఫికేషన్ చేసినప్పుడు క్లౌడ్లో పుష్ చేస్తాడు. సో పర్సన్ బి ఏం చేస్తాడు, ఎప్పుడన్నా తను వర్క్ చేసినప్పుడు పుల్ చేసుకుంటాడు ఆ రిపాజిటరీ నుండి. సో అప్పుడు ఏమవుద్ది, గిట్ పర్సన్ సి వర్క్ చేసిందంతా పర్సన్ బిలో కూడా వచ్చేస్తుంది, సేమ్ అలాగే పర్సన్ ఏలో కూడా వస్తుంది. సో మనం ఏ వర్క్ చేసినా సరే మనం పుష్ చేసుకున్నాం అనుకోండి క్లౌడ్లోకి సేవ్ అవుద్ది, అది మన కొలీగ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మళ్ళీ వాళ్ళు పుల్ చేసుకోవచ్చు. సో దిస్ వే ఒక పర్సన్ మోడిఫికేషన్ అని చేస్తే మనం సింపుల్గా తెలిసిపోద్ది, దాన్ని పుల్ చేసుకొని మనం టెస్టింగ్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్గా తీసుకోండి, నార్మల్గా ఒక డెవలపర్ ఒక టెస్టర్ ఉన్నారు, డెవలపర్ దగ్గర ఒక ఫైల్ ఉంది, టెస్టర్ దగ్గర ఒక ఫైల్ ఉంది, తను సక్సెస్ఫుల్గా రాసుకున్నాడు అనుకోండి, ప్రతిసారి జీమెయిల్లో పంపిస్తున్నాడు అనుకోండి, ఒక 1 GB ఫైల్ అది జీమెయిల్లో పంపించాడు. సో టెస్టర్ డౌన్లోడ్ చేసుకున్నాడు, మళ్ళీ చేశాడు, మళ్ళీ ఏదో కమెంట్స్ పంపించాడు నార్మల్గా, ఇలా బాగాలేదు సో ఇందులో ఈ మోడిఫికేషన్స్ చెయ్యు అని. మళ్ళీ ఒక డెవలపర్ ఏం చేయాలి, మళ్ళీ దాన్ని మోడిఫై చేసి మళ్ళీ 1 GB ఫైల్ దీనికి మెయిల్లో పంపించాలి. సో మనకు అవ్వదు, లేదంటే డ్రైవ్లో అప్లోడ్ చేయాలి. సో డ్రైవ్లో చేసి ప్రతిసారి డౌన్లోడ్ చేసుకునే అంత అవసరం లేదు. సో ఏం చేస్తారు, గిట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం మనం అన్ని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ మనం గిట్ పుల్ యూజ్ చేస్తే అదే డిఫరెన్స్ చూసుకుంటుంది, అంటే తిను పుష్ చేసిన దానికి నా లోకల్లో ఉన్న VM లోకల్ లోపల ఉన్న ఫైల్స్కి డిఫరెన్స్ అనేది చూసుకుంటుంది. ఆ డిఫరెన్స్ చూసుకొని ఆ డిఫరెన్స్ యొక్క ఇండెక్సెస్ చూసుకొని ఒకవేళ దానికి దీని డిఫరెన్స్ ఉంటే ఓన్లీ ఆ ఒక్క ఫైల్నే పుష్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫైల్స్ ఉన్నాయండి, ఈ పర్సన్స్ అనేవి కూడా ఓన్లీ ఒక్క ఫైల్నే మోడిఫై చేశాడు. సో ఏమవుద్ది, మిగతా ఫైల్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఆ మోడిఫై చేసిన ఫైల్ ఏదైతే ఉందో దాని ఒక్క ఫైలే దీని దగ్గర కూడా మారుతుంది. సో 1 GBతో పోల్చుకుంటే దీనికి 10 MBతో అయిపోయింది. సో అలా ఉంటుంది ఈ థింగ్స్ అన్నీ. సో గిట్ తో అడ్వాంటేజెస్. సో నార్మల్గా గిట్తో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా మనం నంబర్ ఆఫ్ బ్రాంచెస్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మాస్టర్ బ్రాంచ్ అని, డెవ్ బ్రాంచ్ అని, క్యూఏ బ్రాంచ్ అని, పీటీ బ్రాంచ్ అని చెప్పి, అంటే నార్మల్గా ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నా, నార్మల్గా టెస్ట్ రిపాజిటరీ అని చెప్పి క్రియేట్ చేసుకున్నా. సో క్రియేట్ చేసుకున్నాక నాకు ఒకళ్ళు టాస్క్ ఇచ్చారు, నాకేంటి అంటే ఒకళ్ళు ఏదో ఒక టాస్క్ ఇచ్చారు, అంటే హోటల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్ అడ్వైజర్గా మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకే, సో ట్రిప్ అడ్వైజరే నార్మల్గా నేను చేసే ప్రాజెక్ట్ అనుకోండి. నార్మల్గా ఎలాగంటే నాకు టాస్క్ అని ఏంటంటే హోటల్స్ మీద క్లిక్ చేయగానే నాకు ఇందులో ఇవన్నీ డిస్ప్లే అవ్వాలి, ఇవన్నీ డిస్ప్లే కావాలి అని, ఇది నార్మల్గా ఒక టాస్క్. సో ఇంకో పర్సన్కి, పర్సన్ బీకి ఎలా ఇచ్చారంటే హోటల్ హాలిడే హోమ్స్ అని. సో హాలిడే హోమ్స్ మీద క్లిక్ చేయాలంటే ఇది ఇలా రావాలి అని. సో అప్పుడు ఏం చేస్తారు, నార్మల్గా ఇదంతా టెంప్లెట్గా ఉంటుంది కదా, సో వీటిని మోడిఫై చేయరు, దాని లోపల ఫోల్డర్స్ ఉంటాయి కదా హోటల్స్ అనే ఫోల్డర్. సో పర్సన్ ఏం చేస్తాడు, ఈ హోటల్స్ అనే ఫోల్డర్ని ఒక్కటి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దీన్ని మోడిఫై చేసి టెస్ట్ చేస్తాడు. అంటే ఇలా ఇలా ఇది ఫైనల్ అవుట్పుట్ అండి, మనం వర్క్ చేసినప్పుడు ఇలా రాదు కదా. సో ఏంటంటే ఈ హోటల్స్ అనేది ఏదైతే ఉందో, సో వాడు ఏం చేస్తాడు, ఒక బ్రాంచ్గా క్రియేట్ చేసుకొని దాన్ని తను నచ్చినట్టు మోడిఫై చేస్తాడు. సో తనకి అంతా ఓకే అంతా బాగుంది అంటే అప్పుడు మాస్టర్ బ్రాంచ్కి మర్జ్ చేస్తాడు,
అంతవరకు తను ఏం చేయడు అంటే ఏంటంటే తన డెవలప్మెంట్లో తను డెవలప్ చేసుకుంటాడు అంతే తన కోడ్ సో అది గిట్లోకి ఎందుకు పుష్ చేయాలని చెప్పి ఎందుకంటారు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి నార్మల్గా ఇందులో చాలా ఇమేజెస్ ఉన్నాయి చాలా థింగ్స్ ఉన్నాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు 2 మంత్స్ ఫుల్గా వర్క్ చేశారు ఫుల్గా అంతా పనిచేసింది అంతా వర్క్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓఎస్ కరెక్ట్ అయిపోయింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేయగలరు ఏమి చేయలేరు కనీసం దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కూడా వెళ్ళేలా ఉండదు ఎందుకంటే మీ దగ్గర అసలు ఎలాంటిది లేదు వర్జన్ అనేది లేదు అంటే వర్జన్ 1, వర్జన్ 2, వర్జన్ 3, వర్జన్ 4 అనేది ఏం లేదు సో మీరు అదే మీరు గిట్ రిపాజిటరీ యూజ్ చేసి మీరు ఇలా వర్జన్స్గా డివైడ్ చేస్తారు అనుకోండి అంటే టాస్క్ 1 ఇది అయిపోయాక మీరు ఒక పేరుతో పుష్ చేస్తారు సో అది అయిపోయాక మళ్ళీ ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు అప్పుడు సెకండ్ టాస్క్ ఈ టాస్క్ చేస్తారు తర్వాత ఈ 2 సక్సెస్ఫుల్గా అయిపోతే ఈ టాస్క్ 1, టాస్క్ 2 అనేది మర్జ్ చేస్తారు అంటే ఇక్కడ వరకు మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా అయిపోయినట్టు తర్వాత ఏం చేస్తారు టాస్క్ 3 మీద వర్క్ చేస్తారు సో టాస్క్ 3 ఏంటి ఇది అనుకోండి నార్మల్గా టాస్క్ 3 మీద వర్క్ చేస్తారు సో ఈ టాస్క్ 3 మీద వర్క్ చేయడం వల్ల టాస్క్ 2కి టాస్క్ 1కి ఏమైనా ఇంపాక్ట్ అయితే రివర్ట్ అయిపోతారు ఒకవేళ ఇంపాక్ట్ ఏమో కాలేదంటే జస్ట్ యాడ్ చేసుకుంటారు సో ఇది బేసిక్స్ నార్మల్గా హై లెవెల్లో మీకు అర్థం కావాలి అంటే నేను నార్మల్గా మీకు కమాండ్స్ ఎలా యూస్ చేయాలి ఆ థింగ్స్ కూడా చెప్తాను నార్మల్గా ఇది బేసిక్స్ నార్మల్గా ఇది ఏంటంటే నార్మల్ మీకు ఇందాక ఇమేజ్ చూపించాను కదా ఇలా అంటే మాస్టర్ బ్రాంచ్ సబ్ బ్రాంచ్ దాని సబ్ బ్రాంచ్ కింద మళ్ళీ సబ్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇలా బ్రాంచెస్గా క్రియేట్ చేసుకొని మనం పుష్ చేసి మర్జ్ చేసుకోవచ్చు కమిట్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు ఇంకా బోల్డ్ ఉన్నాయి నార్మల్గా అంటే గిట్లో నార్మల్గా అందరికీ తెలిసింది ఏంటంటే చాలా తక్కువ సో గిట్లో చాలా ఉన్నాయి అంటే గిట్ స్టాష్ కానీ నార్మల్గా అలాగ ఉంటాయి నార్మల్గా ఇప్పుడు నార్మల్గా గిట్ కమాండ్స్ అని చెప్పి చూసామనుకోండి మీకు చాలా చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది మీరు నార్మల్గా వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి నార్మల్గా ఇవి నార్మల్గా బేసిక్గా యూజ్ చేసే కమాండ్స్ ఇవి బేసిక్ కమాండ్స్ నార్మల్గా గిట్ బ్రాంచ్ మర్జ్ డిఫరెన్స్ రీసెట్ రివర్ట్ ట్యాగ్ ఇందులో ఏంటంటే ఇంకా గిట్ స్టాష్ అని చెప్పి ఒకటి ఉంటుంది గిట్ లాగ్ అని చెప్పి ఉంటుంది ఇవన్నీ ఏంటంటే నేను నార్మల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పి అనుకుంటాను అంటే ఏంటంటే మీకు లైవ్లో నార్మల్గా ఎలాగా అంటే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసి దాని యొక్క డిఫరెన్స్ అవుట్పుట్ ఏం కనబడుతుంది అన్న థింగ్స్ అన్నీ మీకు క్లారిటీగా చూపిద్దామని చెప్పి అనుకుంటాను నార్మల్గా ఇందాక మీకు బ్రాంచెస్ అని చెప్పాను కదా నార్మల్గా నేను గిట్ హబ్లో లాగిన్ అయ్యాను ఓకే సో ఇక్కడ గిట్ హబ్లో మనం ఎప్పుడన్నా లాగిన్ అయినప్పుడు మన రిపాజిటరీస్ మనం ఎన్నైనా రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చండి ఇన్ని రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవాలి ఇన్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ఏముండదు మనం ఎన్నైనా రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ రిపాజిటరీ అని చెప్పి ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాను ఈ రిపాజిటరీ దేనికి అంటే నార్మల్గా నేను టెస్టింగ్ కోసం పర్పస్ అని చెప్పి తీసుకున్నాను ఇది ఏంటంటే నార్మల్గా ఒక అప్లికేషన్ కోసం అనుకోవచ్చు నేను ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో అప్లికేషన్ పేరు మీద నేను రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాను ఇవి నా బ్రాంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ అని చెప్పి ఉంది నార్మల్గా ఇంకేమైనా బ్రాంచెస్ ఉంటే ఇక్కడ నా బ్రాంచెస్ అనేది చూపిస్తుంది నార్మల్గా మనకు కావాల్సింది మనం ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ నార్మల్గా పుల్ రిక్వెస్ట్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇంకా థింగ్స్ అన్నీ మనం ఇక్కడ గిట్ రిపాజిటరీలో చూసుకోవచ్చు నార్మల్గా సో నేను ఏంటంటే ఈ థింగ్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో నార్మల్గా కమాండ్స్ రూపంలో అంటే మీకు నాకు తెలిసి హై లెవెల్లో మీకు అర్థమై ఉంటుంది గిట్ ఎందుకు యూస్ చేస్తాం అంటే నార్మల్గా బ్యాకప్లు ప్రతిసారి ఫైల్స్ బ్యాకప్స్ తీసుకోకుండా మనం ఎలా యూస్ చేస్తాం అనే థింగ్స్ మీకు తెలిసి ఉంటుంది సో నేను ఇప్పుడు ఎలా ప్లాన్ చేస్తాను అంటే నార్మల్గా టెక్నికల్గా అంటే కమాండ్స్ ద్వారా ఎలా యూస్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ప్లీజ్ కమెంట్ అవుట్ ఇన్ ద వీడియో సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్